కోడిగుడ్ల రిటైల్ షాపుల దుకాణదారులు పేదల సంక్షేమం టీఆర్ఎస్ కేసీఆర్ ధ్యేయం అన్న ఎమ్మెల్యే సోమ సత్యనారాయణ. పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి 13,400 రూపాయలు పట్టివేత. రామగుండం టెంపుల్ రోడ్లో వ్యక్తి హత్య, పారిశ్రామిక ప్రాంతంలో వారం రోజుల్లో 3 హత్యలు. 5వ డివిజన్లో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సోమారం, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ. చంద్ర రాజేశ్వరరావు ఆశయాలను కొనసాగించాలి. భద్రాద్రి కొత్తగూడెంలో 9 కోట్లతో రోడ్లు వేశారు, కానీ రామగుండం కార్పొరేషన్ పరిధిలో తోపుడు బండ్లపై కోటిగుట్లు అమ్ముకునే 50 మంది వ్యాపారులకు కేసీఆర్ పేదల సంక్షేమ పథకాల అమలు తీరుకు ఆకర్షితులై రామగుండం ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో పార్టీ కండువాలు కప్పుకొని చేరారు. కోటిగుట్ల రిటైల్ షాపుల యజమానుల సంఘం అధ్యక్షుడు రాజేశం అధ్యక్షతన ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ ఇంటి వద్ద ఈరోజు 50 మంది కార్పొరేటర్లు బాలసాని తిరుపతి, రత్నాకర్, బాబుమియా సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఎగ్స్ అమ్ముకునేటువంటి యొక్క వ్యాపారస్తులు, గౌరవనీయులు మన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు, పార్టీ చైర్మన్ గారి సమక్షంలో ఇక తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ యొక్క పనులకు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలు చేస్తున్నటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమం చూసి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు సార్. మీ అందరు మీ సమక్షంలో చేరడానికి ముందుకొచ్చిండ్రు, వారికి మీ తరఫున మనందరి తరఫున స్వాగతం పలుకుతున్నాం సార్. క్యాషియర్ బి రామచందర్, ప్రధాన కార్యదర్శి కె సుదర్శన్, సలహాదారు 2 ప్రచార కార్యదర్శి ఎండి సలీం, సభ్యులు ఇ కుమారస్వామి, మరొక సభ్యులు ఏ సంతోష్, ముఖ్య సభ్యులు టి జయప్రకాష్. మీరు కాకుండా ఇంకా కంప్లీట్ ఉండడం మీరందరూ కార్యవర్గ సభ్యులుగా. పేరు చెప్పండి. రాజా. ఇంకో చిన్న రాజు. రండి. మీ పేరు చెప్పండి. లింగయ్య గారు. ప్రవీణ్ గారు. ఈరోజు కోడిగుడ్ల వ్యాపార సంఘం అధ్యక్షుడు కల్వరి రాజేశ్వర్ వారి ఆధ్వర్యంలో పూట వాళ్ళకున్న 50 మంది ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సంఘంలో ఇప్పటివరకు 50 మంది సభ్యులు అయినారు, ఇంకా చాలామంది సభ్యులు కావాల్సిన ఉన్నది. వీరు వ్యాపారం ఏంటంటే కనీసం 500 షాపులకు గుడ్లు అమ్మే విధంగా వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు రీటైల్గా అమ్మే వాళ్ళకు వీరు మధ్యన ఉండి వాళ్ళు సహకరిస్తారు. ఈరోజు రామగుండంలోనే కాదు, దేశమంతటా కూడా ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఒక తెలంగాణకి నిమిత్తం కాదు, ప్రపంచంలో ఏది రాష్ట్రం తీసుకుపోయినా గవర్నమెంట్ ఉద్యోగులంతా 5-10% మట్టుకే ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తారు, అవి ఐటీ కంపెనీలు కానీ ప్రొడక్షన్ యూనిట్స్ కానీ ఎక్కువ మందికి అటువంటి అవకాశం రాని వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని చిరు వ్యాపారాలు చేసి ఆ వ్యాపారం మీద బతికే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఎంతవరకైతే ప్రభుత్వం ఇటువంటి వాళ్ళందరినీ ఏదో రకంగా వాళ్ళకు సహకారం అందించి వాళ్ళ వ్యాపారి వృద్ధికి సహకరిస్తే తప్ప వీరందరూ కూడా దారిద్ర్య రేఖ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. పెద్దలు కేసీఆర్ గారు ఇవాళ రైతులను, తర్వాత గ్రామాల్లో ఉన్న అన్ని వృత్తులకు సంబంధించిన వాళ్ళను గ్రామ ఆర్థిక పరిపుష్టత చేయాలనే ఉద్దేశంతో అందరికీ ఏవో స్కీములు వస్తున్నాయి.
కానీ చిరు వ్యాపారులు ఏ స్కీమ్ కింద కూడా కవర్ అవ్వడం లేదు చాలామంది. వాళ్ళందరికీ కూడా ఏదైనా చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ సహకరించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ వ్యాపారంలో సహకరించడానికి కానీ, మీరు మీ వ్యాపారాన్ని కొంచెం బాగా నడుపుకోవడానికి పెట్టుబడులకు కానీ అటువంటి ఏ రకంగా సహాయం అందే అవకాశం ఉంటే తప్పకుండా నేను మీకందరికీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు కోరుకుంటే ప్రతి వ్యక్తి తెలంగాణలో పూట దారిద్ర రేఖ నుంచి బయటకు రావాలి. ఈ యొక్క మా కోరుగుడ్ల విక్రయదారుల సంఘానికి ఇక్కడ మేము సార్ను మేము ఎన్నుకున్నాము. మాకు గవర్నమెంట్ పరంగా కానీ ఇంకా ఇండ్లు కానీ ఏ విధమైనటువంటి మాకు వచ్చేటువంటి మా హక్కులను మా అందరికీ వచ్చే విధంగా సార్ను చూడమని, మేమందరం ఎల్లవేళ సార్తో ఉంటామని మేము మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాము. అందరం పార్టీలో ఉండి పార్టీకి నైట్ అనుకుంటా పగలనుకుంటా కష్టపడడానికి మేము ఎప్పుడు కూడా సారు వెన్ను వెనుకనే ఉంటామని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమం నాయకులు బి రామచందర్, రామారావు, సుదర్శన్, మల్లేష్, కుమార్ గౌడ్, ఎండి సలీం, కుమారస్వామి, సంతోష్, జయప్రకాష్తో పాటుగా వ్యాపారస్తులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీ వెనుక గల ప్రాంతంలో వడ్డిన కాలనీలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నట్లు సిఐ బుద్ధస్వామి తెలిపారు. రామగుండం సిపి దుగ్గల ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో దాడులు జరపగా పేకాట ఆడుతున్న వడ్డిర కాలనీకి చెందిన వల్లెపు సతీష్, వల్లెపు కుమార్, శేఖర్ అన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుండి 13,140 రూపాయలు స్వాధీనం చేసుకుని మంచిర్యాల పోలీసులకు సిఐ బుద్ధస్వామి అప్పగించారు. ఈ దాడుల్లో సిఐతో పాటుగా ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది కుమార్, భాస్కర్ గౌడ్, ఓంకార్, చరణ్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం టెంపుల్ రోడ్లో ఆదివారం రాత్రి 10 గంటలకు 40 సంవత్సరాల ఎత్తిరి మల్లేశును ఇన్పరాళ్లతో తలపై కొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడని దర్యాప్తు చేస్తున్న పోలీసు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో హత్యల పరంపరలు జోరుగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లో 3 హత్యలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత శుక్రవారం గణేష్ నగర్లోని ఏటీఎంలో శ్రీనివాసును క్షణికావేశంతో సురేష్ తలపై రూకల్బడంతో మోదగా అక్కడికక్కడే చనిపోగా, శనివారం రాత్రి ముస్తాల గ్రామంలో మేరుగు రామక్కను కన్న కొడుకు అన్నం పెట్టలేని క్షణికావేశంలో తలపై రూకల్బడంతో మోదడంతో మృత్యుతో పోరాడి ఆసుపత్రిలో చనిపోయింది. ఈ సంఘటనల నుండి ప్రజలు తేరుకోకముందే ఆదివారం రాత్రి రామగుండంలో మల్లేష్ హత్య జరగడంతో పోలీసులకు తలనొప్పిగా మారడం, ప్రజల్లో భయాందోళనలు చెలరేగడంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా ఈ 2 హత్యల్లో పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేసి ఊపిరి పీల్చుకుంటున్నారు, కానీ మరో సంఘటన జరగడంతో విచిత్రంగా మారుతుంది. రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్లోని కర్లలకుంటలో మిషన్ కాకతీయ పనులను ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ కలిసి ఈరోజు ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణకు, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణకు ఘనంగా డివిజన్ నాయకులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 17,50,000తో ఈ కట్ట నిర్మాణం కోసం పనులు చేయిస్తున్నామని, ఎక్కువ చెరువులోని మట్టి పొలాల్లో పోసుకుంటే ఎక్కువ పంట పండుతుందని, ట్రాక్టర్లు పెట్టి మట్టిని పోసుకునే బాధ్యత రైతులకే ఉంటుందని సూచించారు. దీనిలో 5,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయవలసినట్టుగా ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసినారు. అంతకంటే ఎక్కువ మట్టి వెళ్ళినా రైతులు తీసుకుపోయినా తప్పకుండా ఎంత మట్టి అంటే అంత మట్టి కలిసి తలపిస్తాం, కాకుండా మళ్ళీ డబుల్ శాంక్షన్ చేస్తాం. ప్రస్తుతానికి 17.5 లక్షలు శాంక్షన్ అయింది. దీని కట్ట కూడా వీక్గా ఉంది, కట్ట బాగా చేస్తారు. మత్తడి తూము ఏమైనా రిపేర్లు అవసరం ఉంటే రిపేర్లు చేస్తారు. నేను ఒకటే కోరుకుంటున్నాను, రైతులు ముఖ్య పాత్ర పోషించాలి. ఎస్టిమేట్ అమౌంట్ పెద్ద లిమిట్ కాదు, ఎంత అవసరం బట్టి పెంచిపిస్తాను. ఎక్కువ వీలైనంత మట్టిని చెరువులో నుంచి తీసుకెళ్తే ఆ వండు మట్టిని మనం మన పొలాలలో చేంజలు వేసుకుంటే పంట మనం ఖర్చు పెట్టేదానికంటే పంట దిగుబాటు ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత ఎరువుల అవసరం తక్కువ పడుతుంది. అదేవిధంగా చిన్న చిన్న రోగాలు ఏవైతే అప్పుడప్పుడు వస్తుంటాయో అవి కూడా తక్కువ వస్తాయి. రైతుకు లాభసాటిగా ఉంటుంది. కనుకనే ప్రభుత్వం రైతులు ట్రాక్టర్లో నింపేంత వరకు ప్రభుత్వ భారం ఉంటుంది. ఆ ట్రాక్టర్ను తీసుకెళ్లి పంటలో పెంచుకునేది రైతు బాధ్యత ఉంటుంది. ట్రాక్టర్ సోదరులు కూడా ఉంటారు ఇక్కడ, ఇదే అవకాశం దొరకదా రేట్లు ఎక్కువ చేస్తారు. అట్లా కాకుండా మీకు ఎంత ఖర్చు అవుతుందో దాని మీద కొంచెం లాభం తీసుకొని రైతులకు అందరూ కూడా
మరి సహకరించాలని రైతు సోదరులు కూడా కోరుకుంటున్నాను. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నేత, మహామనిషి, అమరజీవి కామ్రేడ్ చంద్ర రాజశేఖరరావు గారి ఆశయాలను కొనసాగించాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మరియు సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు వైగట్టయ్య, జాకబ్, గోసిక మోహన్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదావరి కన్య భాస్కర్ రావు భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్ర రాజశేఖరరావు 25వ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అన్ని పార్టీ ఆఫీసుల ముందు జెండా ఆవిష్కరణ చేసుకోవాలని రోజు భాస్కర్ భవన్లో ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం మొదలుపెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క జెండా ఆవిష్కరణ జెండాను కామ్రాడ్ వై గట్టయ్య గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భాస్కర్ రావు భవన్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ మహానాయకుడు స్వతంత్ర సమర యోధులలో అతను ఒక్కనిగా నిలిచి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నో పర్యావరణాలు సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన రాజేశ్వరరావు గారు, అట్లాగే విజయవాడలో హిందూయిజం నడుస్తున్న రోజులలో అమ్మాయిలను వేధిస్తున్నప్పుడు ఆయన యువతనని ఏకం చేసి ఆ యువకులకు లాఠీ ట్రైనింగ్ ఇచ్చి జనసేవ దళం పేరుతో ఆ గుండాలను తరిమి పెట్టిన నాయకుల్లో రాజేశ్వరరావు గారు ఒకరు. అంతేకాదు తెలంగాణ సాయుధ పోరాట జరుగుతున్న రోజుల్లో ముఖ్య పాత్ర వహించిన నాయకుల్లో రాజేశ్వరరావు గారు ఒకరు. 1943లో భారత్ అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉండే ఆ ఆంధ్ర రాష్ట్రానికి కార్యదర్శిగా వహించాడు. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన తర్వాత 1956లో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి కార్యదర్శిగా చేసినటువంటి రాజేశ్వరరావు గారు వారి సేవలు ఎన్నడూ మరవలేదు భారత కమ్యూనిస్టు పార్టీ. కాబట్టి ఆయన ఆశయాలను ముందు ముందు కొనసాగిస్తామని, ఆ ఆశయాలను ఎప్పుడు మరవలేమని ఆయన స్ఫూర్తిని మేము తీసుకొని కమ్యూనిస్టుల ముందుకు పోదామని తెలియజేస్తున్నాం. అడ్వైజ్ అంతా కూడా ఆయన అనేక పర్యాయాలు ఆయన ప్రధాన కార్యదర్శిగా భారతదేశానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఆయన జీవిత చరిత్ర చాలా పెద్దది. అందులో అనేక మందిని త్యాగం ద్వారా మరి ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు. ఇవాళ చంద్రరాజేశ్వర గారి గురించి చెప్పాలంటే సరే, అతి మంగళాపురంలో కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర ఉన్నటువంటి మంగళాపురంలో ఆయన మరి నివాసం ఉన్నది. అయినప్పటికీ కూడా మేము 71లో ఆయన వెళ్ళినప్పుడు చూసాం, ఆయనకి ఇల్లు జాగా ఏమి ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పేదలకి పంచడం అనేటువంటిది జరిగింది. ఇల్లు లేని పరిస్థితుల్లో ఆయన ఢిల్లీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు కానీ, ఆ తర్వాత మరి రిటైర్డ్ అయ్యి మద్దం భవన్లో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా మరి అతి చిన్న జీవితాన్ని ఆయన గడపడం అనేటువంటిది జరిగి సాధారణ జీవితాన్ని గడిపాడు. అందులో మేము 84లో మేము ఢిల్లీకి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు ఆయన చూశాం. మన అక్కడ ఉన్నటువంటి మన సిపిఐ ఆఫీసులోనే ఆయన మరి పడుకోవడం, ఉండడం, తర్వాత క్యాంటీన్లో తినడం, తన బట్టలు తానే ఉట్టుకోవడం, ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. అదే రకంగా ఇక్కడ రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ మగ్గం భవన్లో కూడా ఆయనని మన కామ్రేడ్స్ అందరూ కూడా చూడడం అనేది జరిగింది. ఓ సందర్భంగా మన యూనియన్ కొమరయ్య గారు చనిపోయిన తర్వాత ఎవరు అని చెప్పేసి మన నాయకుల్ని అడిగి పిలుచుకొని మమ్మల్ని
ఈ సింగరేణి గురించి వివరాలు కూడా తెలుసుకునేటువంటి మా నాయకుడు. ఆయన ఇవాళ ఎంతోమందిని తయారు చేయడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ దీంట్లో పనిచేయడానికి నాయకులుగా చేయడం అనేటువంటి జరిగింది. త్యాగమూర్తి చనిపోయే వరకు కూడా ఆయన మరి ప్రజల కోసమే అక్కడనే మగ్గం భవన్లోనే ఉండడం అని జరిగింది. తదనంతరం మరి సావిత్రి దేవి గారు కూడా మగ్గం భవన్లోనే ఉండడం జరిగింది. ఆమె కూడా చనిపోయే వరకు మగ్గం భవన్లో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ఇల్లు జాగా అనేటువంటిది లేని పరిస్థితుల్లోనే సిపిఐ ఆఫీస్లో ఆయన పడిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి గోసిక మోహన్, రమేష్ కుమార్, మల్లయ్య, మద్దెల దినేష్, కనకయ్య, రామస్వామి, శంకర్, ఆగయ్య, ఓదెమ్మ, ప్రమీలాదేవి, రమ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 9 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు రోడ్డు భవనాల శాఖ వారు చేపట్టారు. కానీ నాణ్యత లేక సరైన ప్రణాళిక లేకపోవడంతో రోడ్డంతా నీటితో మట్టితో నిండి వాహనదారులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. 9 కోట్లు నిర్మిస్తున్న ఈ రోడ్డు పనులు నాసిరకంగా పనులు చేస్తూ మమ అనిపిస్తూ కాంట్రాక్టర్ ప్లానింగ్ లేని పనులు వాహనదారులకు గండంగా మారింది. మట్టితో కూరుకుపోయి నీటితో రోడ్డంతా నిండడంతో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులను అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ఆర్ఎంపీ అధికారులు కానీ పట్టించుకోకుండా సొద్యం చూస్తున్న తీరు వీరికి బడా కాంట్రాక్టర్ల నుంచి ఎంత ఆమ్యాములు ముట్టాయనేటివి ఆవేదన వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే ఉంటే ఈ రోడ్డుపై రైతులతో నాటు వేయించి వరి పంట పండించుకుంటామని ప్రజలు ఆయన చేస్తున్నారు.